Pawan Kalyan garu velutunna 20 margam sariyindi kaadu mimmulni munchatanike prayatnam chestunnadu Chandrababu tone prayanam cheyalani antukuntunnadu idi ivvalu anukuntunna 20 amsham kaadu daniki oka manchi manchi perlu pettu vyuham ela undi baagunda vyuham Chandrababu tho kalavadaniki package pondataniki vyuhamata enko vyuhamane muddu peripettadu seat len adagano sabha sakshiga cheptunna seat len adagu ఇది అడుగుతావు అందరికీ తెలిసినటువంటి అంశం కదా సీట్లు అడుగు అసలు నేను ఇంకోటి కూడా చెప్తున్నా రేపు సీట్లు కూడా మీ ఇద్దరు కలిసి పోటీ చేస్తే చంద్రబాబు మనుషులే మీ పార్టీలో చేరతారు వాళ్ళకే నువ్వు టికెట్లు ఇస్తావు ఇది జరిగేది నీ దగ్గర మనుషులు ఎక్కడ ఉన్నారు ఎత్తుక్కుంటున్నావు పోటీ చేయడానికి మనుషులు లేరు పోటీ చేసే కెపాసిటీ గల వాళ్ళు వీర సైనికులు వీర మహిళలు జన సైనికులు ఉన్నే వాళ్ళు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నావు ఈ నాటకానికి ప్రజలు ఎక్కడా కూడా నీకు మద్దతు ఇవ్వరని ఇవ్వబోరని ఇలాంటి పిచ్చి చేష్టలు పిచ్చి మాటలు మాట్లాడటం వలన నీ స్థాయి మరింతగా తగ్గుతుందని గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను ఇంకా ఏంటి నన్నే కాదుగా ఎక్కువ మాట్లాడే వాళ్ళని నన్ను అమర్నాథ్ని రోజా మేడంని మేము ఎక్కువగా మాట్లాడుతున్నాం కాబట్టి మమ్మల్ని టార్గెట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు మీకు ఒక విషయం తెలుసా మాకు చాలా సరదా ఆల్వేస్ ఆన్ ది స్క్రీన్ మమ్మల్ని అప్పుడప్పుడు ఈటీవీ ఏబిఎన్ టీవీ ఫైవ్ మా మీద నెగిటివ్ స్టోరీలు వేస్తాయి వాళ్ళు అనుకుంటారు మేము బాధపడతామని ఐఎమ్ ఎంజాయింగ్ ఏదో ఒక న్యూస్ ఈదర్ విలన్ ఆ హీరో మీ దాని మీద నడవని మంచిదే నెగిటివ్ వార్తలు పాజిటివ్ వార్తలు నడిస్తే నా ప్రజలకు తెలుసు కదా నేను నెగిటివో కాదో అనేటువంటి విషయం ఇలాంటి గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి వాటికి మేమేమి జారిపోయేవాళ్ళం భయపడేవాళ్ళం నేను పద పదాలు చెప్పవసం నేను చాలా ధైర్యవంతుణ్ణి దేనికి భయపడను అని గుర్తుంచుకోవాలా లేదు జగన్మోహన్ రెడ్డి గారు నేను ధైర్యవంతుణ్ణి అని చెప్పాలా చూసుకోండి చరిత్ర చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర చూడండి లేదు నా చరిత్ర చూడండి ధైర్యం మా సొత్తో కాదో చెప్తారు మీలాంటి పిరికి బంధం కాదు మేము ధైర్యవంతులం చెప్పుకోవాల్సిన కర్మ మాకు వచ్చింది అది నువ్వు పిరికివాడివి 15 సార్లు చెబుతావు సీఎం గారి మీద అదే మూడు ముక్కలు అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు చూసి చదువుతున్నా అంట అంతకుముందే అంతకుముందు మాట్లాడు ఒక ఆయన ఎవరైనా ఎవరండి పవన్ కళ్యాణ్ అన్న ఆయన చూసి చదివాడు చూసారా ఈయన చూసి చదవడు ఎందుకంటే బూతులే చదవాల్సిన అవసరం ఉంది బూతులు మాట్లాడుతున్నాడు నేను ఇంకోటి కూడా చదువుతున్నా ధైర్యం అంటే ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఇవాళ సోనియా గాంధీ వేరు ఆ రోజు సోనియా గాంధీ వేరు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సోనియా గాంధీ కనుసన్నల్లో రాష్ట్రం మెలుగుతున్నప్పుడు సోనియా గాంధీని కాదని ధైర్యంగా ముందుకొచ్చి పోరాడి జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆంజనేయుడు ఉందని కుప్పిగంతులు అలాంటి ధైర్యం ఉన్న వ్యక్తి జగన్ ఇప్పుడు చెప్పాడా మీరు ఇన్ని మీటింగులు చూస్తున్నాం కదా ఇప్పుడైనా ఎక్కడైనా నేను ధైర్యవంతుడని ప్రకటించుకున్నాడా నిజమైన ధైర్యవంతుడు ప్రకటించుకోడు నిజమైన ధైర్యవంతుడు ప్రాక్టికల్ గా చూపిస్తాడు పిరికివాడే పదే 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 ధైర్యవంతుడని ప్రకటించుకుంటాడు ఇది సైకాలజీ కనుక్కోండి ఎవరైనా నీ అంత పిరికివాడు ఈ రాష్ట్రంలో ఈ రాజకీయాల్లో ఎవడు లేడు అందువల్లనే బీజేపీను సిపిఐను సిపిఎంను తెలుగుదేశాన్ని అంతకాగాలనే ప్రయత్నం చేసే పిరికివాడివి నువ్వు సింగిల్గా వెళ్ళలేవు పిరికివాడివి పిల్లలు అంటావు అమ్మో నేను సింగిల్గా వెళ్ళలేను ఎవరైనా పంపించమ్మా చీకటిగా ఉందని ఆ బాపత్ నువ్వు నువ్వు మాట్లాడుతావు జగన్మోహన్ రెడ్డి గారి గురించి సిగ్గుపడాలి నువ్వు ఒకసారి నీ వీడియోలన్నీ చూసుకుంటే గతమై ఇప్పుడు ఆ కాంట్రడిక్షన్స్ చూసుకుంటే నేను ధైర్యవంతుడు అంటాడు ఒక్కనే వెళ్ళాను అంటాడు నేను ఆవేశపరుడు కాదు ఆలోచనపరుడు అంటాడు మధ్య మధ్యలో ఊగిపోతాడు నేను సంస్కారవంతుని అంటాడు బూతులు మాట్లాడతాడు ఏంటిది ఎమటే కాంట్రవర్సీస్
ఒక శుద్ధి పద్ధి లేదు, ఒక లైను లేదు. ఏదో వచ్చాడు రాజకీయాల్లో, తిరుగుతున్నాడు, అప్పుడప్పుడు షూటింగ్ లేని సమయంలో వస్తాడు, తిడతాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. మేము తిడితే అమ్మో మమ్మల్ని ఇంతమంది తిట్టారు కాబట్టి మేము బలవన్న అనుకుంటాడు. మానసికమైన స్థితి మనం ఏం చేయగలిగింది లేదు. చూశారా కేసు? పేపర్లో చూసాము, కోర్టులో ఉంది కదా, దాని పక్కన నడుస్తుంది. దాని గురించి పెద్ద కామెంట్ ఏముంది? ఆయన చెబుతున్నాడు కదా నేను సింగిల్గా వెళ్ళలేను ఓట్లు చేస్తున్నాను, కన్ఫర్మ్ ఏముంది? ఆయన చెప్పుకున్న తర్వాత ఇంకా మనం కూడా నమ్మకపోతే అట్టాగా, ఇక నమ్మకం లేదా మీకు? మధ్యలో పారిపోతాడేనా? అదే లేదు, బరువు కుదరపోతాడు, గౌరవం దక్కకపోతేను, గౌరవం దక్కకపోతేనే వెళ్ళిపోతాడు. గౌరవం దక్కితే ఉంటాడు, ఎన్ని సీట్లు అవసరంగా? గౌరవం దక్కకపోతే వెళ్ళిపోతాడు, గౌరవం దక్కితే కలిసి ఉంటాడు అని చెప్పాడు ఆయన. ఇంకా ఓకే.